ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చురుశుక్రశనిభ్యరాహ పేకేతవే నమ కళ్యాణాద్భుతగాత్రాయ కామి ప్రతాజిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శివాజ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాసభరితాల కార్యక్రమంలోను రెండు వేల ఇరవై రెండు జూలై నెల ఫలితాలు ఏ విధంగా మీ యొక్క రాశి వారికి గోచరిస్తున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మాసంలోనూ ప్రధానంగా మనం గ్రహస్థితిని గమనించి దాన్ని బట్టి మీకు కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం ముందుగా గ్రహస్థితిని గమనిస్తే కనుకను మేషంలో కుజుడు రాహు యొక్క కలయిక వృషభంలో శుక్రుడు మిథునం ఎందు రవి బుధులు అలాగే కర్కాటకంలోను చంద్రుడు తులయందు కేతు సంచారము కుంభముయందు శని సంచారము జులై పన్నెండు తర్వాత మరలా శని తిరోన్ముఖం పట్టేసి మకర రాశిలోకి వస్తున్నారు తర్వాత మీనరాశియందు బృహస్పతి యొక్క సంచారము ఈ యొక్క మాసంలో మనకు కనబడుతుంది దీన్ని బట్టి మీ యొక్క రాశి వారికి ఈ మాసంలో కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో కలిగేటువంటి అదృష్ట యోగాలు రాజయోగాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఈ వీడియోలో మనం సవిస్తరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేషరాశి మేషరాశి వారికి ఈ నెలలో అనేక రంగాల్లో ఉన్నటువంటి వారికి కెరీర్ పరంగా కూడాను ఈ యొక్క మాసంలోనూ సామాన్యంగానే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవాలి పదవ ఇంట్లోను అధిపతి అయినటువంటి శని పదకొండవ ఇంట్లో ఉండడము మీకు కష్టపడి నుంచి ఏదైతే కనుకను మీరు కోరుకుంటారో అలాంటి ఫలితాలు అయితే గనకను సంపూర్ణంగా మీరు పొందలేక కొంత మేరకు కనుక నిరాశ పడతారని చెప్పేసి మనం చెప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో మీరు వెనక్కి కూడా తగ్గాల్సినటువంటి పరిస్థితులు అయితే కనుక వస్తాయి ఈ రాశికి చెందినటువంటి విద్యార్థుల విషయంలో మనం మాట్లాడుకుంటే కనుకను చదువు విషయంలో చాలా కష్టపడాల్సినటువంటి వాతావరణం అయితే కనుక కనబడుతుంది శుక్రుడు రెండవ ఇంట్లో ఉండడం వల్లను కుటుంబ వాతావరణం కూడాను సానుకూలంగానే మీకు ఉంటుందని చెప్పేసి చెప్పుకోవాలి మీరు మరియు మీ జీవిత భాగస్వామి మధ్య విభేదాలు కూడాను ఉండవచ్చు కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఏమాత్రము కూడాను రహస్య సంబంధితమైనటువంటి చర్చలు మాత్రము పెట్టుకోకండి అది ఎంతో మీకు కష్టాన్ని కలగజేస్తుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఈ నెలలోనూ పని విషయంలో కూడా మేషరాశి వారికి సగటు అయినటువంటి ఫలితాలు కలిగేటిగా మనకు కనబడుతుందనమాట ఈ సమయంలో కష్టానికి సంబంధించినటువంటి అయితే కనుకను సంపూర్ణంగా మీరు చూడలేకపోతారని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఏ యొక్క పనినైనా సరేను అశ్రద్ధతో మాత్రం అసలు చేయకండి అది ఎంతో నష్టాన్ని వాటల్ల చేస్తుంది ఈ యొక్క సమయంలోనూ భవిష్యత్తు గురించి ప్రణాళికలు మాత్రం ఏమాత్రం కూడా సిద్ధం చేసుకోకండి ఈ రోజు గడుస్తుందా రేపటి సంగతి ఏంది అంతవరకే ఆలోచించండి ఫైనల్ ఏం చేద్దాం ఆ ఫైనల్ చేద్దాం నెక్స్ట్ ఏంది స్టెప్ ఇలాంటి కీలకమైనటువంటి అంశాల గురించి ఈ యొక్క మాసంలోనూ మీరు ప్రస్తావించుకోవడము అంత మంచిది కాదు అని చెప్పేసి మీరు బాగా గుర్తుంచుకోవాలి ఈ సమయంలోనూ శ్రమకు తగినటువంటి ఫలితాలకు అయితే కనుకను కొంతమేరకు తగ్గుతాయి పోటీ పరీక్షల గురించి చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రము ఇది అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తుంది క్షణము కూడాను మీరు వేస్ట్ చేయకుండాను కష్టపడుతూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు కూడాను అనేకమైనటువంటి విభేదాల వైపు కొత్త రకమైనటువంటి పరిష్కారాలని కూడాను చేయడానికి మీరు ఎంతో ప్రయత్నిస్తుంటారు అది మధ్యవర్తిత్వం వల్లేను సామరస్యంగా కొనసాగుతాయని చెప్పేసి మీరు బాగా గుర్తుంచుకోవాలి ముందున్నటువంటి విధానంగా ఆప్యాయత రైతు కనుక ఉండవు అది బాగా గుర్తుంచుకోండి నమ్మకంతో మీరు కొనసాగించుకునేసి అనవసరమైనటువంటి నమ్మకాలు పెట్టుకునేసి నష్టపోవద్దు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఇంట్లో కొనసాగేటువంటి వాతావరణాలన్నీ కూడాను మీ యొక్క ఆఫీస్ ప్రదేశంలోనూ మీరు ఆ యొక్క దృష్టిని ఉంచుకోకండి ప్రశాంతంగా ఇంటి వాతావరణాన్ని ఇంటి దగ్గరే వదిలేయడమే మీ యొక్క కెరీర్ పరంగా మీకు ఎంతో మేలు చేస్తుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి వీలైనంత తక్కువగా ను మీరు పదాలను ఉపయోగించండి అంటే మీ యొక్క మాటలను అయితే గనుకను మీ అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి మాటల వల్లనూ నెమ్మదిగా నెమ్మదిగా మీరు అనవసరమైనటువంటి చిక్కుల్లో వెలుక్కుపోతారని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి శ్రద్ధగా ఏ యొక్క పనినైనా చేసినా సరేను మీకు మంచిగా కలిసి వస్తాయి మాట్లాడేటువంటి సమయంలో కూడాను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం ఈ సమయంలోను వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది వివాదాలను పరిష్కరించుకోవడానికి కూడా యొక్క సమయం అంత అనుకూలంగా లేదు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఈ సమయంలోను విశేషంగా చెప్పాలంటే కనుకను విడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటిని మాత్రమే సామరస్యంగా చర్చలతోటి మీరు ముందుకు తీసుకెళ్లడం మంచిదే తప్పాను అనవసరంగాను అంతా చల్లారినటువంటి దాన్ని కూడాను మీరు అనవసరంగా కదిలిచ్చుకునేసి అనవసరమైనటువంటి చికాకుల్లో దూరవద్దు అని చెప్పేసి ఇక్కడ బాగా సూచించేటువంటి విషయం మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన కూడా మీకు ఆశ్చర్యంగా ఉంటుంది కొంత మేరకు ఈ యొక్క సమయంలోనూ ఒక మెట్టు మీరే తగ్గడం మంచిదే అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి మీ యొక్క అభిప్రాయాలు మీ యొక్క ఆలోచన విధానాలు ఏవైతే ఉంటాయో అవి ఎంత వేగంగా ఉంటాయో మీ యొక్క పరిస్థితులు అనేటువంటివి అంత నిదానంగా కొనసాగుతుంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ యొక్క సమయంలోనూ భౌతికమైనటువంటి ఆనందాలను సాధించుకోవడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు అది అంత మంచిది కాదు ఖర్చులు అదుపులో ఉంచుకోండి ఆదాయం అయితే కనుక ఈ యొక్క సమయంలోనూ సామరస్యంగానే ఉంది కాబట్టి ప్రత్యేకంగా మేషరాశివారు అనవసరమైనటువంటి దుబారా ఖర్చులను తగ్గు చేసుకోవడమే మంచిది అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం వ్యాపారస్తులకు మాత్రం ఇది ప్రత్యేకంగా అనుకూలించేటువంటి కాలంగా చెప్పుకోవాలి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా ఈ యొక్క మాసము మిశ్రమైనటువంటి ఫలితాన్ని కలగజేసేటువంటి విధానంగానే కనపడుతుంది ఈ సమయంలోనూ కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంబడిస్తాయి ఈ సమయంలో వివాహ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడాను చాలా కష్టం మేరకు మీ యొక్క సంకల్ప సిద్ధి అయితే కనుక చేకూరేటువంటి విధానంగా కనపడుతున్నది ఈ సమయంలోనూ భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడాను చెప్పాను కదండి ఎంతవరకు అయితే కనుక మాట్లాడాలో ఎంతవరకైతే కనుక పట్టించుకోవాలో కొంచెము లైట్ మైండ్ తోటే ఉండడమే మీరు మంచిది అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయము విదేశీ యానం చేయాలనుకునేటువంటి వారికి మాసాంతంలోనూ అతి కష్టం మీద మీ యొక్క సంకల్ప సిద్ధి నెరవేరేట్టుగా ఇక్కడ కనపడుతుంది విదేశీ ఉద్యోగం విదేశీ విద్యా మొదలైనటువంటి విషయాలన్నీ కూడాను ఈ యొక్క మాసాంతంలోనూ కొంతమేరకు ఒక కొలిక్కి వస్తాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికైతే కనుకను ఉద్యోగం లభిస్తుంది కానీ సంపూర్ణంగా సాటిస్ఫాక్షన్ అయిపోయేటువంటి స్థానానికైతే కనుకను మీరు అనుకున్నటువంటి స్థితి అయినటువంటి ఉద్యోగం అయితే కనుక మీకు లభించక కొంత మేరకు నిరాశ అయితే కనుక పడతారు వ్యాపార విస్తీర్ణత చేయడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు అవన్నీ కూడా నిదానంగా కొనసాగుతాయి పెట్టేటువంటి పెట్టుబడులు షేర్ మార్కెటింగ్ విషయాల్లో మాత్రము ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త వహించాలి మేషరాశి వారు ఎందుకంటే లగ్నంలో రాహు ఉండడం వల్లనూ మోసపూరితమైనటువంటి చర్యలకు ఎక్కువగా ఆకర్షితులవుతారు వాహన ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం మంచిది ర్యాష్ డ్రైవింగ్ పరిగిరా ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక స్నేహితులతో కూడాను అనేకమైనటువంటి విభేదాలు రావచ్చు అలాగే పార్ట్నర్షిప్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను సామరస్యమైన చర్చల వల్ల నేను మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి ఈ సమయంలోనూ స్నేహీ రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి పెట్టుబడులు చేసేటువంటి వారికి మాత్రము మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి మీ చేతి నుంచి డబ్బు త్వరగా వెళ్ళిపోతుంది కానీ తిరిగి రా తప్పించుకోవడానికి మాత్రము అనేకమైనటువంటి కష్టాలు అయితే కనుక ఈ యొక్క రాశి వారు పడేటువంటి సూచనలు అయితే కనుక కనబడుతున్నాయి ప్రత్యేకంగా మీ యొక్క పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కూడా యొక్క సమయంలో ఆ యొక్క శ్రద్ధ అవసరము ఎక్కువగా కుటుంబ కలహాలను పెంచుకోవద్దు వీలైనంత వరకు అన్నదమ్ముల ఆస్తి పంపకాల విషయాల్లో కూడాను కొంతమేరకు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం అయితే కనపడుతున్నాయి కోర్టు వ్యవహార విషయాల్లో కూడాను ఆ యొక్క మధ్యస్థమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి నిదానంగా ప్రతి పనిని కూడా చేయండి ఏ మాత్రం కూడా తొందరపాటు నిర్ణయాలు ఈ యొక్క రాశి వారికి ఈ మాసంలో పనికిరావు ఈ మాసంలో ఉన్నటువంటి యొక్క ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోవడానికి అనునిత్యము కూడాను ఆంధనేయ స్వామి వారి యొక్క నామపాన్ని చేసుకోండి వీరైతే కనుక సుందరాకాండ పారాయణం చేయండి అంత శక్తి లేనటువంటి వారు హనుమాన్ చాలీసా పారాయణాలు చేసుకుంటూ ఉండండి మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళండి చక్కగా స్వామివారికి మామిడి పళ్ళను కానీ అరటి పళ్ళు కానీ భక్తి శ్రద్ధలతో సమర్పించేసి మీ పేరు మీద ఆకుపూజ చేయించుకోండి తమలపాకులు చేత పూజ చేయించుకోండి తప్పనిసరిగా సంకల్ప సిద్ధి నెరవేరుతుంది అలాగే గోమాతకు ఈ యొక్క సమయంలోనూ రాత్రి నానబెట్టినటువంటి గోధుమలను మరనాడు తినిపించడం వల్లనూ వృత్తి కుటుంబ పరంగా ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోయేసి అంతా కూడాను శుభం కలుగుతుంది ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు పాటించుకుంటూ చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ కూడా వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధనను భక్తి శ్రద్ధలతో పాటించుకుంటూ మీ కలిగేటువంటి అశుభయోగాలన్నీ కూడా తొరిగిపోయేసి ఈ మాసంలో కలిగేటువంటి అదృష్టయోగాలు రాజయోగాలు మీకు సంపూర్ణంగా కలిగి మీ యొక్క గోల్స్ పరంగా మీ జీవిత పరంగా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమశివుణ్ణి ప్రార్థించు స్వస్తి సర్వే జనా సుగుణోభవంతు లోకా సమస్తా సుగుణోభవంతు